వీర్రాజు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం హిందూల మనోభావాలు దెబ్బతీస్తుంటే సోమ వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోయాడు. అదే విధంగా హిందూ దేవాలయాల్లో ఉన్న పురాతన రథాలు కానివ్వండి, ఇంకా ఇతరితర సామాన్లు తగలబెట్టేస్తుంటే, ధ్వంసం చేస్తుంటే సోమ వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నాడు. నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు, తెలుగుదేశం పార్టీకి ప్రశ్నించే అర్హత లేదు, హిందువుల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి. అయ్యా సోమ వీర్రాజు కళ్ళు పెద్దగా చేసుకొని ఏదో మాట్లాడితే ప్రజలందరూ మభ్యపడిపోతారు.